ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఎన్ని ముప్పుతిప్పలు పెట్టాలో ఎలా రాజకీయంగా దెబ్బ కొట్టాలో అధికార వైఎస్ జగన్ పార్టీకి తెలుసు అదే అధికార జగన్ పార్టీని ఎన్ని ముప్పుతిప్పలు పెట్టాలో రాజకీయంగా ఎలా దెబ్బ కొట్టాలో అదే పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలుసు ఆయన ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లోని జగన్ పార్టీలోని కీలక నేతలకు ఓ రేంజ్లో తలంటుతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే చివరికి ఈ విషయం జగన్ కు అధికారంలోకి తీసుకువచ్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తెలుసన్న విషయం అందరికీ తెలిసిందే అయితే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇటు టీడీపీతో అటు రఘురామకృష్ణరాజుతో రోజు వార్తలు పెట్టించుకుంటున్నారన్నది పక్కా నిజం కానీ జగన్ పార్టీని ఏకుతున్న వారి జాబితాలోకి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సోమిశెట్టి సుబ్బారావు గుప్తా తాజాగా వచ్చి చేరారు ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు గతేడాది డిసెంబర్లో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వ హయాంలోని చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల భవిష్యత్తులో ఫ్యాన్ పార్టీ కేడర్కి ఏర్పడే సమస్యలను సుబ్బారావు గుప్తా ఎత్తి చూపడం నాటి నుంచి సుబ్బారావు గుప్తాను మంత్రి బాలినేని వాసన్న రైట్ హ్యాండ్ సుబాని చావ బాధడం వరకు ఉన్న వీడియోలను ప్రపంచమంతా వీక్షించింది సుబ్బారావు గుప్తాకు జరిగింది అన్యాయమని ఆర్యవైశ్య సంఘాలే కాదు జగన్ పార్టీలోని కేడరంతా ముక్త కంఠంతో ఖండించింది కానీ సుబ్బారావు గుప్తాకు మాత్రం న్యాయం జరగలేదు అయితే తనకు జరిగిన అన్యాయంతో పాటు జగన్ పార్టీకి జరుగుతున్న చెడును సైతం వరుస ప్రెస్ మీట్లు పెట్టి మరీ మీడియా సాక్షిగా ఎండగడుతున్నాడు సుబ్బారావు గుప్తా తాజాగా సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కేసినో వ్యవహారం గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని బూతుల పంచాంగం కొడాలి నాని తీరుతో పార్టీలో ఓట్లు పోయే పరిస్థితి నెలకొందని కొడాలి నానికి పౌర సరఫరాల శాఖ తీసి హోంశాఖ ఇవ్వమంటూ స్వయంగా సీఎం జగన్ కు సూచించడం అలాగే ఒంగోలు ఎమ్మెల్యే జగన్ సమీప బంధువు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద అండర్ గ్రౌండ్లో ఏ పనులు ఏ విధంగా చేయాలి అనే విషయాలు చాలా చక్కగా నేర్చుకోవాలంటూ మంత్రి కొడాలి నానికి గుప్తా ఈ మీడియా సాక్షిగా సూచించడం అంతేకాదు బాలినేని రెడ్డి విశ్వనటుడు కమల హాసన్ల చాలా చక్కగా యాక్షన్ చేస్తాడంటూ ఇదే ప్రెస్ మీట్ సాక్షిగా సుబ్బారావు గుప్తా చెప్పడం అక్కడితో ఆగకుండా వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నుంచి పోటీకి దిగుతున్నట్లు సుబ్బారావు గుప్తా మరీ బల్లగుద్ది మరీ చెప్పడంతో జగన్ పార్టీలో రచ్చ మొదలైంది ప్రతిపక్ష టీడీపీతో మనకు తిట్లు దండకం సరేసరి ఇక ఢిల్లీలో రఘురాముడు సెలవు రోజుల మినహా ప్రతిరోజు తిట్ల బాణాలు విసరించుకోవడం పరిపాటిగా మారింది కానీ ఈ రాష్ట్రంలోనే ఉంటూ అధికార పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు ఎవరినీ వదలకుండా ఓ రేంజ్లో దొబ్బేస్తున్న ఈ సుబ్బారావు గుప్త తీరు మాత్రం తమకు మింగుడు పడడం లేదని తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలోని కీలక నేతలు సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మొరపెట్టుకున్నారని సమాచారం ఈ అంశంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో తాను మాట్లాడతానని సదరు నేతలకు సీఎం జగన్ అభయమిచ్చినట్లు తెలుస్తోంది అయినా అధికార పార్టీలోని కీలక నేతలకే తలపోటు రక్తపోటు తెప్పిస్తున్న ఈ సుబ్బారావు గుప్తా మాత్రం మామూలోడు కాదని టాక్ అయితే తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో వైరల్ కావడం విశేషం ఏమైనా సుబ్బారావు గుప్తానా మజాకా ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి